జీవన్ముక్తి యొక్క ఆచార వ్యవహారాలు అతడు ఏ రకంగా ఈ లోకంలో ప్రవర్తించేది మనకి తెలియజేస్తా ఉన్నారు. జీవన్ముక్తుడే స్థితప్రజుడు, స్థితప్రజుడే జీవన్ముక్తుడు అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జీవన్ము స్థితప్రజుడి యొక్క నిర్వచనాన్ని చెప్పబోతా ఉన్నారు. అయితే ఈ అధ్యాయంలో ఈ భాగం మొత్తం 20 శ్లోకాలతో కూడుకొని ఉంది. 18 శ్లోకాలు స్థితప్రజ లక్షణాలు, అంటే జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు. దీని యొక్క ప్రాధాన్యత మీరు ముందుగానే తెలుసుకుంటే బాగుంటుంది. మరి ఇంతవరకు మీరేం తెలుసుకున్నారో నాకు తెలియదు. ఈ జీవన్ముక్తుడి గురించి తెలుసుకుంటే మనకేమిటి ప్రయోజనం? జీవన్ముక్తుడిని గుర్తించవచ్చు అన్నారు కదా, అసలు ఎక్కడ దొరికితేగా మనం గుర్తించేది? అంతకాడికి ఎందుకండి ఈ శ్లోకాలన్నీ అని మనకి ఆలోచన రావచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి ఎంత ప్రధానమైనటువంటివి అంటే, ఎంత శాస్త్రాన్ని తెలుసుకున్నా ఆచరణలోకి వచ్చినప్పటికల్లా మనకి బాగా ఉపయోగపడేటువంటివే ఇవి. ఎలా ఉపయోగపడతాయంటే, జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకుంటే, అతని యొక్క మనోస్థితి ఏమిటో తెలుసుకుంటే, అతని యొక్క వ్యవహారం సరళి ఏమిటో కనుక తెలుసుకున్నట్లయితే, మనం నటించినా సరే మనం ఆ ప్రకారంగా అనుభూతి పొందకపోయినా అలా ఆ లక్షణాలు కలిగినటువంటి వారిగా నటించినా మనం ఆ జీవన్ముక్త స్థితిని అందుకుంటాం. ఒక మామిడి తోటలో కాయలు కోసుకోవటం కోసమని ఒక దొంగ వచ్చి కాయలు కోసుకుంటుంది. ఆ తోట యజమాని ఆ కాపలా పెట్టాడు. ఆ కాపలా అతను ఎవరో అక్కడ కనపడతా ఉంటే, దూరాన మనిషి కనపడతా ఉంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కర్ర తీసుకుని. ఇది చూచాడు అతను. ఆ కాయలు 5-6 కింద పడి ఉన్నాయి. సరే ఈ మొత్తం తీసుకొని పోదామని అనుకున్నాడు. కానీ అతను వస్తున్నాడు. చూశాడంటే మాత్రం పడతాడు, కర్ర తీసుకొని పడతాడు. అందుకని ఏం చేశాడంటే, చుట్టూ చూసినప్పటికల్లా అక్కడ ఈ ఆకుల్ని కాల్చినటువంటి బూడిది ఉంది, వెంటనే ఈ కాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ కూర్చొని ఆ బూడిద మొత్తం ఒంటి నిండా రాసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా అలా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, చూశాడు. ముందేమో ఎవరో దొంగ చిక్కాళ్ళు అనుకున్నాడు. ఎడుగో చూసినప్పటికి ఎవరో మహానుభావుడు, పాపం ఆయన దగ్గరికి ఎవరో కాయలు కూడా తీసుకొచ్చి పెట్టారు ఇద్దరు ముగ్గురు. అందుకని ఈయన కూడా ఏం చేశాడంటే, 2 కాయలు కోసి ఆయన పెట్టి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఏం జరిగింది? ఈయన నిజంగా సన్యాస, నిజంగా ఏమైనా జ్ఞాన, నిజంగా ఏమైనా తపశక్తి సంపన్నుడా? ఏం కాదు. కానీ కేవలం ఓ తపశక్తి సంపన్నుడిలాగా నటించాడంతే. ఆ నటించినందువల్లనే ఇంత ప్రయోజనం కలిగింది నాకు. ఎందుకంటే తన్నులు పడాల్సింది, నమస్కారాలు పెట్టిపోయాడు. ఉన్న కాయలు పిక్కొని పోవాల్సింది, ఇంకా 2 కాయలు తెచ్చి నాకు ఇచ్చాడు. ఎందుకని? కేవలం ఈ నటన వల్ల, నటన వల్లనే ఇంత ప్రయోజనం ఉంటే, నిజంగా కనుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందని చెప్పి అతను తపశక్తి సంపన్నుడే తప్ప చేసుకుంటాడని. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ ఆత్మజ్ఞాన సంపన్నుడు, ఈ జీవన్ముక్తుడు, ఈ స్థితప్రజుడు ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు? కింద మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలని. అతడు ఎల్లప్పుడు కూడా ఆ బ్రహ్మభావంలో ఉంటాడు కాబట్టి, ఆనందంలో ఉంటాడు కాబట్టి ప్రపంచాన్ని పట్టించుకోడు. ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా మనం ఉండలేం. కానీ పట్టించుకోకుండా ఉండటానికి నటించాలనుకుంటే మాత్రం నటించగలుగుతాం. జాగ్రత్తగా ఆలోచించండి, అవునో కాదో తేల్చుకోండి ఎవరికి వాళ్ళే. కనీసం అలా నటించడానికి మొదలు పెడితే తర్వాత మనం దాంట్లో జీవిస్తాం. అందుకే ఇవి చాలా ప్రధానమైనటువంటివి. సాధారణంగా జీవన్ముక్తుడిని గుర్తించేటువంటివి కదండి, మనకెందుకులే అని అనుకుంటారేమో. కాబట్టి ఈ మాట నేను ముందే చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాబోయేటువంటి 18 శ్లోకాలు కూడా ఈ స్థితప్రజుడు లేదా జీవన్ముక్తుడి లక్షణాలకు సంబంధించి. నిజంగా ఇవి ఎంత ప్రధానమైనటువంటివో చెప్పాలి అని అంటే,
18 శ్లోకాలు స్థిత ప్రజ్ఞ లక్షణాలు భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్య యోగంలో మనకు ఉన్న ఇచ్చేవారు. మహాత్మా గాంధీ జీవించి ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా ప్రార్థనా సమావేశం జరుగుతుంది ఉదయం. ఆ ప్రార్థనా సమావేశానికి అందరు కూడా అనుచరులు సహచరులు అంతా వస్తూ ఉంటారు. అక్కడ ఆయన ఈ 18 శ్లోకాలని పఠిస్తాడు. చాలామందికి తెలుసో తెలియదో ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలు 18 శ్లోకాలని పఠిస్తాడు. అందరు కూడా ఆయన చెప్తా ఉంటే వాళ్ళు కూడా పఠిస్తారు. అంటే దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది ఆయన భగవద్గీతను కూలంకషంగా పరిశీలించినటువంటి మహాత్మా గాంధీకి తెలుసు. కాబట్టి ఆయన అనుసరించేటువంటి వాళ్ళు కూడా అట్లానే అనుసరించారు. ఆ తర్వాత వాళ్ళు ఉపాయం పెట్టుకున్నారా లేదా అనేటువంటి విషయం వేరే. ఇప్పుడు మనం కూడా ఈ శ్లోకాల్లో చెప్పినటువంటి భావాలన్నింటినీ కూడా మనం జీర్ణింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పాలంటే నిజంగా నువ్వు జీర్ణింపజేసుకున్నా లేకపోయినా కనీసం నటించడం కోసమైనా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీకు తెలియజెప్తూ ఇప్పుడు స్థితప్రజ్ఞుడి యొక్క నిర్వచనం ఏమిటో తెలియజేస్తా ఉన్నారు. 428వ శ్లోకంలో 428వ శ్లోకాన్ని చూడండి. బ్రహ్మాత్మనో శోధితయో చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారు? బ్రహ్మాత్మనో శోధితయో ఏకభావ అవగాహిని. బ్రహ్మాత్మన అంటే జీవాత్మ పరమాత్మల యొక్క, పరమాత్మ జీవాత్మ యొక్క ఏకభావ ఏకత్వాన్ని, ఐక్యతని, అంటే ఆత్మ బ్రహ్మము ఒక్కటే అనేటువంటి ఐక్య భావాన్ని శోధితయో బాగా పరిశోధించి ఎట్లయితే మనం శ్రవణం చేస్తూ ఈ తత్వమసి మహావాక్యాన్ని, మిగిలినటువంటి మహావాక్యాల యొక్క విచారణ చేస్తూ ఉన్నామో అదే ప్రకారంగా ఈ మహావాక్యాల విచారణ ద్వారా పరిశోధన చేసి అవగాహిని అర్థం చేసుకున్నటువంటి చిన్మాత్రావృత్తి, చిన్మాత్రావృత్తి ఆ జ్ఞాన వృత్తిలో నిర్వికల్పచ, నిర్వికల్పంగా ఉండేటువంటి స్థితిని ప్రజ్ఞ ఇది కథ్యతే. దీన్ని ప్రజ్ఞ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజ్ఞ అంటే తెలివి. అయితే ఏం తెలివి అంటే మన తెలివి కాదు, మనకి తెలివి ఉంది. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి తెలివి ఉంది. ఆ తెలివి కారణంగా ఒక్కొక్కళ్ళు మంచి వృద్ధిలోకి వస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు తెలివి తప్పుగా ఉంటే ఒక రకంగా ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు. కానీ ఇక్కడ ప్రజ్ఞ అంటే మామూలు తెలివి కాదు, ఇది లౌకిక వ్యవహారంలో తెలివి కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి తెలివి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, జీవాత్మ పరమాత్మలు రెండు కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని బాగా పరిశోధన చేసి ఈ శాస్త్ర శ్రవణం ద్వారా, మననం ద్వారా, నిధిధ్యాసన ద్వారా జీవాత్మ పరమాత్మలు ఒక్కటే, నేను ఆత్మను, అది ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటిది బ్రహ్మము, ఆ బ్రహ్మము ఈ ఆత్మ రెండు ఒక్కటే అనేటువంటి విషయాన్ని బాగా పరిశోధించి అర్థం చేసుకున్నటువంటి జ్ఞాన వృత్తి అంటే ఆలోచన, వృత్తి అంటే ఆలోచన, జ్ఞాన వృత్తి అంటే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచననే ప్రజ్ఞ అంటారు. అది తెలివి. అంటే ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, అయ్యా నువ్వు బ్రహ్మముగా ఉండటమే నీ తెలివి, ఇంకేలేదు అంతకంటే. బ్రహ్మముగా ఉండటమే నీ తెలివి, జీవుడిగా ఉండటం నీ తెలివేం కాదు. అది జీవుడిగా ఎట్టా ఉంటున్నావు అది భ్రమ, బ్రహ్మముగా ఉండటం మాత్రం అసలైనటువంటి తెలివి అన్నమాట. మరైతే ఇటువంటి తెలివి కనుక ఉంటే అసౌ ప్రజ్ఞ, ఇటువంటి ప్రజ్ఞని యస్య సుస్థిత భవత్
ఎవరైతే స్థిరంగా కలిగి ఉంటారో ఈ జ్ఞానాన్ని ఎవరు స్థిరంగా కలిగి ఉంటారో ఏ జ్ఞానాన్ని నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే స్థిరంగా సుస్థిత భవే స్థిరంగా కలిగి ఉంటారో సహా అటువంటి వాణ్ణి స్థిత ప్రజ్ఞ ఉచ్యతి స్థిత ప్రజ్ఞుడు కాబట్టి స్థిత ప్రజ్ఞుడు ఎవరంట ఎవరిని అంటారు ఈ ప్రజ్ఞ ఎవరిలో బాగా ఉంటుందో వాళ్ళని అంటారు ఏ ప్రజ్ఞ నేను బ్రహ్మాన్ని అనేటువంటి ప్రజ్ఞ కాబట్టి మొత్తం భావం అంతా ఏంటంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి తెలివి ఎవరికైతే ఉంటుందో వాడే స్థిత ప్రజ్ఞుడు అయితే ఎట్లా ఉండాలో తెలివి ఇప్పుడు కూడా మనకుంది తెలివి ఈ తెలివి తెల్లారినట్టే ఉంది కాసేపటికి ఉండదు కానీ నిజమైనటువంటి తెలివి ఏమిటంటే సుస్థిత భవేత్ స్థిరంగా ఉండాలి ఎప్పుడు ఉండాలి అలా ఎప్పుడు కనుక ఉన్నట్టయితే అదిగో అది ఏదైతే ఉందో దాన్నే స్థితప్రజ్ఞుడు వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు కాబట్టి ఎప్పుడు నేను బ్రహ్మమునే అనేటువంటి స్థితిలో కనుక ఉంటే వాడు స్థితప్రజ్ఞుడు వాడే జీవన్ముక్తుడు సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి సాధకుడు ఒక గురువుని సమీపించినప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నామంటే పూర్వకాలంలో వేదాంతాన్ని వినాలనుకున్నటువంటి సాధకుడు ముందుగానే సాధన చతుష్టయ సంపదను సాధిస్తాడు ఆ తర్వాతనే గురువుని వెతుక్కుంటూ వెళ్తాడు అలా వెళ్ళి ఆ గురువు దగ్గర ఆత్మతత్వాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి ఈ బ్రహ్మాత్మ భావాన్ని స్థిరపరచుకుంటాడు అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావాన్ని స్థిరపరచుకుంటాడు అలా స్థిరపరచుకోవడానికి ముందు శోధన జరగాలి పరిశోధన జరగాలి విశ్లేషణ జరగాలి శాస్త్రాన్ని తెలుసుకొని మననం చేసి మళ్ళీ 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 విశ్లేషణ చేసి నేను ఆ బ్రహ్మాన్ని ఎట్లా అవుతాను నేనేమిటి బ్రహ్మమేమిటి అని మనకు వచ్చేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదిగో దాన్ని నేనేమిటి అని అంటే నేనంటే ఈ దేహం కాదయ్యా నేను అనంటే ఈ దేహానికి వేరుగా ఈ దేహం నన్ను అంతటా నరసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం కాబట్టి ఆత్మ చైతన్యమైనటువంటి నేను సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మాన్ని అని విచారణ చేయాలి అంటే తత్వముల యొక్క పరిశోధన చేయాలి తత్వమసి అనేటువంటి మహావాక్య పరిశోధన చేయాలి ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారమైనది అధిష్టానమైనటువంటిది ఏదైతే ఉందో అది తత్వం ఈ శరీర మనోబుద్ధులతో కూడినటువంటి జీవుడికి ఆధారమైంది ఏదైతే ఉందో అది త్వం అది తత్ ఇది త్వం ఆ తత్ ఈ త్వము రెండు ఒకటే తత్వమసి తత్వం అసి తత్వమసి కాబట్టి ఈ ప్రకారంగా తత్వ త్వము యొక్క పదార్థాన్ని అంటే మళ్ళీ ఏదో వస్తూ ఉంది ఈ తత్వ త్వము యొక్క పదాల యొక్క అర్థాన్ని చక్కగా తెలుసుకొని ఈ తత్వములు రెండింటినీ కూడా ఈ బ్రహ్మము ఆత్మ రెండింటినీ కూడా శోధించి విచారణ చేసి విశ్లేషణ చేసి రెండు ఒక్కటే అని గ్రహించటమే జ్ఞానం అదే ప్రజ్ఞ అంటారు దాన్నే ప్రజ్ఞ అంటారు కాబట్టి ఆత్మ బ్రహ్మము రెండు ఒక్కటే అని పరిశోధన చేయటమే పరిశోధన చేసి స్థిరపరచుకోవటమే ప్రజ్ఞ సామాన్యంగా సాధకుడు ఏమనుకుంటా అంటే తాను దేహాన్ని అనుకుంటాడు మనసును అనుకుంటాడు బుద్ధిని అనుకుంటాడు ఇలా అనుకుంటా ఉంటాడు ఇది జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి భ్రమ ఈ జన్మలో మాత్రమే కాదు జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి భ్రమ ఈ భ్రమ మనని విడిచిపెట్టకుండా మనతో పాటుగానే వస్తుంది దేహాలు అయితే మారిపోతున్నాయి కానీ ఈ భ్రమ మాత్రం మనతో పాటుగానే మన మనసులోనే ఉంటా ఉంటుంది మరి ఈ భావన ఉన్నటువంటి వాడు అంటే ఈ దేహం నేను మనసు నేను బుద్ధి నేను అని అనుకునేటువంటి వాడు శరీర మనోబుద్ధుల యొక్క వికారాలకి చలించిపోతూ ఉంటాడు దుఃఖపడతా ఉంటాడు సంతోషపడతా ఉంటాడు భయపడతా ఉంటాడు బాధపడతా ఉంటాడు మార్పులు చెందుతూ ఉంటాడు అయితే ఎప్పుడైతే ఓ సద్గురువుని ఆశ్రయించి ఆయన్ని సేవించి పూజించి ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ద్వారా శాస్త్రాన్ని కనుక తెలుసుకున్నట్లయితే అప్పుడు తన యొక్క నిజస్వరూపం ఆత్మని ఈ ఆత్మ పరబ్రహ్మమేనని పరమాత్మేనని కనుక నేను పరమాత్మనేనని అలా తెలుసుకొని నిరంతరము కూడా అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో సోహం అనేటువంటి భావనలో నిరంతరం కూడా ఉండిపోతాడు అలా ఉన్నప్పుడే నేను జీవుణ్ణి కాదు నేను పరిమితుణ్ణి కాదు నేను అనంతమైనటువంటి తత్వాన్ని అఖండమైనటువంటి తత్వాన్ని నేను సర్వవ్యాపకమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి తత్వాన్ని అని తెలుసుకొని ఈ జగత్తుకి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది కూడా
ब्रह्ममे अदि कूडा आत्मे आत्मे ब्रह्ममु ब्रह्ममे आत्म रेंडु ओकटे कनुक नेनु ब्रह्मान्नि अनि ग्रहिस्तानु इला ग्रहिंचटमे ग्रहिंचि ఎల్లప్పుడూ కూడా ఆ స్థితిలో ఉండటమే బ్రహ్మాత్మైక్య భావన అంటారు. ఇది బ్రహ్మాత్మైక్య భావన. మంది దేహాత్మ భావన, దేహమే నేననే భావన అనుకోకుండానే దేహమే నేనా అనే స్థితిలో ఉంటారు. కానీ బ్రహ్మమే నేను అని అనుకోకుండా స్థితిలో ఉండాలి. ముందు అనుకోని ఉండాలి. ముందు అనుకోని ఉండటం నేర్చుకుంటే అనుకోకుండా ఉండటం కూడా చేతవుతుంది. అందుకని నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో నిరంతరము కూడా ఉండాలి. ఈ జ్ఞానంలో నిలిచిపోవాలి. ఇలా నిరంతరము కూడా బ్రహ్మము యొక్క లేదా బ్రహ్మము ఆత్మ రెండు ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని విచారణ చేస్తూ దృఢమైనటువంటి నిశ్చయం చేసుకుంటే, అవును రెండు ఒక్కటే అనేటువంటి నిశ్చయంగా చేస్తే మన యొక్క మనోబుద్ధులు శుద్ధమైపోతాం. అటువంటి స్థితిలో ఏ రకమైనటువంటి సంకల్పాలు, ఏ రకమైనటువంటి ఆలోచనలు, ఏ రకమైనటువంటి వికల్పాలు ఏమీ లేకుండా పోతాయి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో ఉంటే ఇక ఏ రకమైనటువంటి ఆలోచనలు, అటువంటి నిర్వికల్ప స్థితిలో అన్యమైనటువంటి ఆలోచనలు ఏమీ లేనటువంటి భావాతీత స్థితిలో, అన్ని భావాలకి అతీతమైనటువంటి స్థితిలో బుద్ధి పూర్తిగా బ్రహ్మాత్మైక్య జ్ఞానంలో నిలిచిపోతుంది. బ్రహ్మాత్మైక్య జ్ఞానం అనగానే నేను బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం. ఇలా మహావాక్యాల యొక్క అర్థంలో మన యొక్క మనస్సు అట్లా నిలిచిపోద్ది. ఆత్మ బ్రహ్మము ఒక్కటేనని, ఉన్నదంతా ఒక్కటేనని, ఆత్మ వేరుగా బ్రహ్మం వేరుగా రెండు లేవని, జీవుడు అనేవాడు అసలు లేనే లేనని, ఉన్నదంతా ఒక్కటేనని, ఆ ఒక్కటి బ్రహ్మమేనని, ఆ బ్రహ్మము నేనేనని, నాకంటే వేరుగా ఏదైతే కనిపిస్తుందో అదంతా మిథ్య, ఈ జగత్తంతా కూడా మిథ్యని దృఢంగా తెలుసుకోవటమే ప్రజ్ఞ. ఇటువంటి ప్రజ్ఞ జీవితంలో అరుదుగా లభిస్తుంది. మళ్ళీ జాగ్రత్తగా వినండి ఇక్కడ విన్న మాట. ఇది అనుభవానికి తెచ్చుకోవటానికి వీలైనటువంటి భావాలకు రాబోతాం. ఈ అనుభవం, ఏ అనుభవం, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవం అది జీవితంలో అప్పుడప్పుడు కలుగుద్ది. ఎప్పుడు కలగదు. అసలు మొట్టమొదటిసారి ఒక్కటి కలగటమే చాలా గొప్ప విషయం. ఒక్కసారి కలిగింది అని అంటే తర్వాత తరచుగానే కలుగుద్ది. మన సాధన కనుక ఆపకుండా దాన్ని కొనసాగిస్తూ కనుక ఉన్నట్టే. అయితే ఎప్పుడు మనకు కలుగుద్ది అని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రాపంచిక వ్యవహారాల నుంచి పూర్తిగా విడిపడిపోయినప్పుడైనా కలగవచ్చు. వేదాంత శాస్త్రాలని దీక్షగా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడైనా కలగవచ్చు. ఇక గురువు యొక్క ఆత్మానుభవ స్థితిని అనర్గమైనటువంటి ప్రవచనాల ద్వారా వింటున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క మనస్సుతో మన యొక్క మనస్సు కనుక కలిసిపోయి ఉన్నట్టయితే ఆయన చెప్పేటువంటి ఆ అనుభవ వాక్యాలు మన యొక్క అనుభవంగా మిగిలిపోతాయి. ఇక మహావాక్యాన్ని ఎంతో దీక్షతో మనం కనుక విశ్లేషణ చేసినట్లయితే ఆ సందర్భంలో, ఆ విచారణ సందర్భంలో, ఆ ఆత్మ విచారణ సందర్భంలో అప్పుడైనా సరే ఒక్క క్షణం బుద్ధి అట్లా నిలిచిపోతుంది. అంటే ఏమవుతుందంటే జ్ఞాన తేజం ఉప్పొంగి ఉత్తేజితమై ఒక్కసారిగా సత్యము యొక్క కిరణ లేశం అనుభూతమవుతుంది. ఈ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యము యొక్క కిరణ లేశం అంటే సత్యం అనేటువంటిది సహస్ర కిరణాలతో ఉంటే ఒక్క కిరణం అట్లా మన మీద ప్రసరిస్తుంది అని అర్థం. నిజంగా ఏం ప్రసరించవు. ఇది భావాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒక్క క్షణంలాగా మనకి తెలియకుండానే అట్లా ఓ భావన లేదు. ఆ ఒక్క క్షణంలోనే మనకి అనుభవంలో లేనటువంటి ఆనందం అనుభవానికి వస్తుంది. సరే, ఒక క్షణం మన యొక్క నిజస్వరూపాన్ని మన కన్నుల ముందు నిలిచినట్టుగా మనం భావించుకుంటాం. కన్నుల ముందు నిలిచినట్టుగా అంటే మనం అలా అయిపోయినట్టుగా, మనం అలా ఆత్మగా ఉన్నట్టుగా అలా ఒక్క క్షణం ఆ అనుభూతి అనేటువంటిది కలుగుతుంది.
ఇలా ఒక క్షణం ఆత్మతో ఏకత్వం కలిగితే ఆత్మ బ్రహ్మము ఒకటేని తెలుసుకున్నప్పుడు ఈ శాస్త్ర జ్ఞానాన్ని మనం పూర్తిగా విశ్లేషణ చేసి అవగాహన చేసుకున్నప్పుడు ఇదిగో ఈ అనుభూతి సిద్ధిస్తుంది అయితే ఆ క్షణాలు శాశ్వతం కాదు ఈ అనుభవం కలిగింది కదండి ఏమంటే నేను అనుభూతి అంటే అని అనుకోవద్దు ఎందుకంటే ఈ అనుభూతి శాశ్వతం కాదు ఇది ఒక క్షణం అట్లా కలిగేది ఎలాగంటే మెరుపు మెరిసినట్టుగా మెరుపు మెరిసినట్లుగా అని ఎందుకు చెబుతున్నామనంటే కేనోపనిషత్తులో మనకు చెప్పారు ఇదిగో ఈ విషయానికి సంబంధించింది అక్కడ చెప్పింది మనం అర్థం చేసుకోవాలి మనకి కలిగేటువంటి అనుభూతి ప్రారంభంలో ఎట్లా ఉంటుందంటే మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది తర్వాత తర్వాత ఎలా ఉంటుందంటే కంటి రెప్పలు వేసి తీసినట్టుగా ఉంటుంది అని అక్కడ చెప్పారు దానికి దీనికి ఏమిటి తేడా మెరుపు మెరవడానికి కంటి రెప్పలు వేసి తీయడానికి ఒకసారి మెరుపు కనుక మెరిసింది అని అంటే రాత్రిపూట చీకట్లో మనం ఎక్కడికన్నా ప్రయాణం అయిపోతుంటే ఆ మెరుపు మెరిసినప్పుడు ఆ వెలుగులో మనకు కొంత దూరం మనకి బాగా కనపడుతుంది అంత దూరం బాగానే పోగలుగుతాం మరి మెరిసి మెరుపు పోతిగా వెంటనే ఒక క్షణమేగా మెరిసింది ఆ తర్వాత అంత చీకటి మరి మళ్ళీ మనం ముందుకు పోవాలనుకోండి ఏం చేయాలా మళ్ళీ మెరుపు మెరిసిన దాకా ఆగాలి మన దగ్గర ఏం లేదు మళ్ళీ మెరుపు మెరిసిన దాకా ఆగాలి వర్షాకాలంలో అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటాయి అందుకని ఎప్పుడు మెరుస్తుందా ఎప్పుడు మనకి దారి కనపడుద్దా అని చూసుకొని పోతా ఉంటాం అంటే సాధన ప్రారంభంలో ఎట్లా సాగుద్ది అంటే ఆగి ఆగి సాగుద్ది అని చెప్పడానికి ఇలా కనుక కొన్నిసార్లు కనుక ఇట్టాటి క్షణాలు కనుక మన జీవితంలో కనుక వస్తే ఏ క్షణాలు నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి కలిగేటువంటి క్షణాలు అవి కనుక మన జీవితంలో అప్పుడప్పుడు 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 కనుక కలుగుతూ ఉంటే తర్వాత మన యొక్క సాధన ఎట్లా సాగుద్ది అని అంటే కంటి రెప్పలు వేసి తీసినట్టుగా ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి ఎక్కడికన్నా కంటి రెప్పలు వేసి తీస్తుంటాం కదా మరి కంటి రెప్పలు వేసినప్పుడేమో కాస్త ఆగి తీసినప్పుడేమో నడిచి మళ్ళీ వేసినప్పుడేమో ఆగి మళ్ళీ తీసినప్పుడేమో నడిచి అలా పోతున్నావా అలా పోవట్లా కంటి రెప్పలు వేసి తీస్తానే ఉన్నాం నడక నడుస్తూనే ఉన్నాం అంటే అర్థమైందనమాట అలాగా సాగిపోతుంది మీ అనుభూతి అలా కంటిన్యూ అవుద్ది ఇక ఇక్కడ బ్రేక్లు ఉండవు ఆగి ఆగిపోవటాలు ఉండవు అలా పూర్తిగా నువ్వు ఆ అనుభూతిలో ఉండగలుగుతావు అని చెప్పి కాబట్టి కలిగినటువంటి స్వల్పమైనటువంటి అనుభూతితో సంతృప్తి చెంది అక్కడే ఉండిపోకుండా ఈ అనుభూతిని శాశ్వతం చేసుకోవటం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలా ఈ ప్రయత్నంలో గురువు యొక్క సాయం నీకు ఎంతగానో తోడ్పడుతుంది సరైన మార్గంలో ముందుకు వెళ్ళి గురువు యొక్క కృపను కనుక పొందినట్లయితే తాను ఆత్మనని బ్రహ్మాన్నని కాబట్టి తాను బ్రహ్మాన్నే ఆత్మ బ్రహ్మమే కనుక నేను బ్రహ్మాన్నే అని అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవంలో అలా నిలిచిపోతాడు తాను బ్రహ్మము ఒక్కటే అనేటువంటి ప్రజ్ఞ ఎవరిలో అయితే స్థిరంగా ఉంటుందో సుస్థిత భవేత్ ఎవరిలో స్థిరంగా ఉంటుందో సహా స్థిత ప్రజ్ఞశ్చ ఉచ్యతి ఆరు అటువంటి వాడిని స్థిత ప్రజ్ఞ అంటారు కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థం చేసుకోవాలి అతను ఎప్పుడూ బ్రహ్మముగానే ఉండాలి ఏదో ప్రయత్నం చేసి బ్రహ్మముగా ఉండటం మళ్ళీ పోవటం మళ్ళీ ప్రయత్నం చేయటం ఇది కాదు ఎప్పుడూ బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానం ఉంటే అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞయే బ్రహ్మం ప్రజ్ఞానం బ్రహ్మ ఆ తెలివియే బ్రహ్మం ఆ అనుభూతియే అనుభవం అదే మోక్షం అదే కైవల్యం కాబట్టి ఆ విధంగా ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎవరిలో అయితే సుస్థిరంగా ఉంటుందో అటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు అంటే బ్రహ్మము తాను ఒక్కటే అనేటువంటి జ్ఞాన వృత్తి వృత్తి అంటే ఆలోచన కానీ ఇక్కడ ఏంటంటే ఆలోచన అంటే మనం ఏదో కావాలని చేసే ఆలోచన అది ఆ తెలివి జ్ఞాన వృత్తి అదిగో అది ప్రజ్ఞ అటువంటి ప్రజ్ఞ ఎవరిలో ఉంటుందో అతడే స్థిత ప్రజ్ఞుడు ఇది నిర్వచనం అటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది ప్రపంచంలో అతడు ఎట్లా వ్యవహరిస్తాడు ఎట్లా జీవిస్తాడు ఎటువంటి భావన కలిగి ఉంటాడు
ఈ విషయాలన్నీ కూడా మనకు రెండవ అధ్యాయం భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. ఇక్కడ కూడా ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళ జీవన విధానాన్ని శంకరులు తెలియజేయబోతా ఉన్నారు. అంటే ఆయన యొక్క స్వానుభవాన్ని చక్కగా అవగాహనతో మనకు తెలియజేస్తాం. మనకు ఒక ఆ శంకరాచార్యుల వారి యొక్క అనుభవం కూడా ఇందులో ఇమిడి ఉంది. దీన్ని కూడా మనం గ్రహించాలి. తన యొక్క సహజమైనటువంటి శైలితో స్థితప్రజ్ఞుడి గురించి రాబోయేటువంటి శ్లోకాల్లో శంకరుల వారు అద్భుతంగా చిత్రిస్తున్నారు. అయితే స్థితప్రజ్ఞుడన్నా జీవన్ముక్తుడన్నా ఒక్కటే, మరి జీవన్ముక్తుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 429వ శ్లోకాన్ని చూడండి. सा सर्वदा भवेद्यस्य सजीवं मुक्तयिष्यते यस्य स्थिता भवेत् प्रज्ञा చెప్తున్నాం. ప్రజ్ఞ అంటే ఏం లేదు, బ్రహ్మాత్మానుభూతి. ప్రజ్ఞ అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి. ఎవరికైతే ఈ అనుభూతి సర్వదా భవేత్, నిరంతరము ఉంటుందో, ఎల్లప్పుడూ ఉంటుందో, స జీవన్ముక్త ఇష్యం. అదిగో అటువంటి వాడిని జీవన్ముక్తులు అంటారు. ఎస్య ప్రజ్ఞ, ఎవరి యొక్క ప్రజ్ఞ అంటే ఎవరి యొక్క తెలివి అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి తెలివి. స్థిత భవేత్, స్థిరంగా ఉంటుందో, తస్య ఆనంద నిరంతర, అతడికి నిరంతరము కూడా ఆనందమే. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, ఎవరికైతే నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన స్థిరంగా నిరంతరంగా ఉంటుందో అటువంటి వాడు ఆత్మానందాన్ని అందుకుంటూ ఆ ఆత్మానందానుభూతిలోనే ఉంటాడు. అదిగో అటువంటి వాడిని సహా జీవన్ముక్త ఇష్యతే, జీవన్ముక్తుడిగా పరిగణింపబడతాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తాం. స్థితప్రజ్ఞుడే జీవన్ముక్తుడు అని అంటున్నారు ఇక్కడ. ప్రస్తుతం మనం అటువంటి తెలుగులో ఉన్నామా అంటే అటువంటి తెలుగులో లేదు. స్థితప్రజ్ఞుడు, స్థిత ప్రజ్ఞ. స్థిత అంటే స్థిరంగా, ప్రజ్ఞ ప్రజ్ఞ ఉన్నటువంటి వాడు. స్థితప్రజ్ఞ అంటే స్థిరంగా నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు. ఆయన జీవన్ముక్తుడు అన్నారు. మరి మనకు కూడా అటువంటి భావం ఉందా, స్థిరంగా ఉందా, నిరంతరంగా ఉందా? ఎప్పుడన్నా తెచ్చుకుంటే కాసేపు ఉంటుంది, అంతే తప్ప అది నిజంగా అనుభూతి కాదు. మన ఊరికినే ఆలోచన, మన ఆలోచన తెచ్చుకుంటాం. నేను బ్రహ్మాండని ఆలోచన చేస్తున్నాం, నేను బ్రహ్మాండం అనేటువంటి అనుభూతి చెందటల్లా ఒక క్షణం కూడా అనుభూతి. ఆ ఒక్క క్షణం అనుభూతి కనుక చెందితే క్రమంగా మళ్ళీ 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 ఆ అనుభూతిని చెందాలని అనిపిస్తుంది. ఆ తర్వాత అనుభూతిని చెందుతాం. కానీ ఆ మొట్టమొదటిసారి ఒక్కసారి అనుభూతి చెందటమే. ఇంకా చెప్పాలంటే కొత్తగా ఎక్కడికైనా ఇంటికి పోతే మెట్లు ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే పైకి పోవడానికి వీల్లేదు. మెట్లు ఎక్కడ ఉన్నాయో తెలిస్తేనే మొదటి మెట్టు మీద కాలు పెడతాం. మొదటి మెట్టు మీద కాలు పెడితే చాలు, ఇక తర్వాత మెట్ల మీద ఆటోమేటిక్గా పెడతాం. కానీ మొదటి మెట్టు ఎక్కడ తెలియద్దు, ఆ మెట్టు తెలియాలి. అందుకనే ఇక్కడ కూడా ఒక్కసారి అనుభూతి పొందటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అటువంటి అనుభూతిని కనుక ఒక్కసారి కనుక పొందితే మళ్ళీ మళ్ళీ పొందాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా ఆ స్థితిని తెచ్చుకోవడానికి విపరీతమైనటువంటి తపన కలుగుద్ది. దాంతో ఆ అనుభూతిని అప్పుడప్పుడు అప్పుడప్పుడు మెరుపు మెరిసినట్టుగా తెచ్చుకుంటాం. కానీ మన పరిస్థితి మాత్రం అలాంటిది కాదు. ఎప్పుడో ఆత్మజ్ఞానాన్ని గురించి వేదాంతం వినేటప్పుడు లేక నువ్వెవరు అని అడిగితేనో, ఇప్పుడు అడిగాలనుకోండి నువ్వెవరు అన్నావు అనుకోండి, నేను ఆత్మనండి అని అంట. లేదా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను వింటూ ఉన్నప్పుడు అందుట్లో ఇప్పుడు అదే వింటున్నాం కాబట్టి నేను బ్రహ్మాన్ని అంటే ప్రజ్ఞ తెలివి అంటున్నాం కాబట్టి నేను బ్రహ్మాన్ని అని అనుకుంటున్నాను. అయితే బ్రహ్మాన్ని అని అనుకుంటున్నాం కానీ బ్రహ్మముగా ఉండటల్లా. ఎందుకంటే బ్రహ్మము అంటే ఏమిటో మనకు ఒక పూర్తి అవగాహన ఉండాలి. ఈ శరీరము, ఈ మనోబుద్ధులు నేనే అని భావిస్తూ భావించాల్సిన పని లేకుండా నేనుగానే ఉంటూ ఉన్నాం.
అందుకే శరీరానికి గనక దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటాం, శరీరానికి ఏదైనా వ్యాధి కనుక వస్తే నేను జబ్బు పడ్డానంటే అని అంటాం, మనసుకు గనక ఏదైనా బాధ కనుక కలిగితే నేను చాలా బాధపడుతున్నానండి అంటాం, బుద్ధి కనుక ఏదైనా ఆలోచిస్తే నేను ఆలోచించానండి అంటున్నాం. కానీ ఇవన్నీ అంటుంది దేనికంటే బుద్ధే నేను, మనస్సే నేను, దేహమే నేను అని ఇలా శరీర మనోబుద్ధులతో మనం తారాత్మ్యం చెందటం వల్ల. కాబట్టి ఇలా తారాత్మ్యం చెందటం వల్ల ఈ శరీర మనోబుద్ధుల్ని మన మీద ఆరోపించుకుంటున్నాం, నేనేనని చెప్పి ఆరోపించుకుంటా ఉన్నాం. అందుకనే మనం జీవుడిగా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నాం. ఇలా కాకుండా ఈ శరీర మనోబుద్ధుల యొక్క తారాత్మ్యం నుంచి వేరుపడిపోయి, అంటే ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవేవి కూడా నేను కాదు, వాటి యొక్క వృత్తుల్ని నేను సాక్షిగా చూస్తున్నాను అని ఆ సాక్షి భావన కనుక ఉన్నట్లయితే జీవభావం నుంచి విడుదల పొందడానికి అవకాశం దొరుకుతుంది. ఈ జీవభావం నుంచి విడుదల పొందామంటే ఆత్మభావంలో మనం నిలవటానికి వీలుంటుంది. ఇలా ఎవరైతే జీవభావాన్ని పూర్తిగా తొలగించుకునే ఆత్మలో నిలిచాడో అటువంటి వాడినే జీవన్ముక్తుడు అని అంటారు. అంటే జీవభావం నుంచి ముక్తుడైన వాడు కనుక జీవన్ముక్తుడు అని అన్నారు. జీవించి ఉండగానే ముక్తుడు కాదు, జీవభావం నుంచి ముక్తుడయ్యాడు కనుక అతడు జీవన్ముక్తుడు. ఇటువంటి జీవన్ముక్తుడి యొక్క తెలివి, ఇటువంటి జీవన్ముక్తుడి యొక్క ప్రజ్ఞ, నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఎరుక బాగా దృఢమైనటువంటిది, నిత్యమైనటువంటిది, అప్పుడప్పుడు ఉండిపోయేది కాదు. ఇది తాత్కాలికంగా వచ్చినటువంటి తెలివి కాదు, తెచ్చిపెట్టుకున్నటువంటి తెలివి కాదు, ఇది సహజమైనటువంటి స్థితి. అదిగో అటువంటి వాడు, అంటే అలా స్థిరంగా ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిరంతర స్థిరమైనటువంటి భావన కలిగినటువంటి వాడు, నిరంతరము తాను సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మాన్ని అని దృఢంగా గ్రహించి ఆత్మానందంలో మునిగి, నిరంతరమైన ఆనందంలో మునిగిపోతాడు. ఈ ఆనందం ఎలాంటిదంటే మనకిక్కడ తెలిసినటువంటి ఆనందం కాదు, మనకి తెలిసిన ఆనందం అంతా విషయానందం, విషయానందం అంతా విషయం లాంటి ఆనందమే. కానీ మనకి బ్రహ్మానందం కావాలి. ఆ బ్రహ్మానందం ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు తెలియదు విషయాల్లో ఉన్నవాడికి. ఈ విషయాలు విడిచిపెడితేనే బ్రహ్మానందం ఏమిటో మనకి అనుభవం అవుద్ది. అందువల్ల అటువంటి బ్రహ్మానందంలో నిరంతరం కూడా ఉండిపోతాడు. ఇలా ఉండటానికి కారణం ఏమిటి, మనం ఉండలేకపోవటానికి కారణం ఏమిటి, మనం మనస్సుగా ఉన్నాం, ఆయన ఆత్మగా ఉన్నాడు. మనం మనస్సుగా ఉన్నాం కాబట్టి మనస్సు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది, ఇక్కడ వ్యవహారాలని అంటించుకుంటుంది. మరి మనస్సు అనేది పనిచేయకుండా మనస్సు అనేది ఆత్మలో అంతమైపోయి ఆత్మగా ఉన్నాడు కాబట్టి, ఆత్మేమో ఆనంద స్వరూపం కాబట్టి ఆనందంగా ఉంటాడు. నేను బ్రహ్మాన్ని అని మర్చిపోతే నేను జీవుణ్ణి అనేటువంటి స్థితిలోనే ఉంటాం. ఇప్పుడు మనం అందరం అదే పరిస్థితి, నేను జీవుణ్ణి అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఉంటున్నాం కాబట్టి సుఖాలు, దుఃఖాలు, భయాలు, బాధలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి, ప్రశాంతి అన్నీ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నేను జీవుణ్ణి అనేటువంటి విషయం మర్చిపోతాడో అప్పుడు బ్రహ్మగా ఉంటాడు. ఇప్పుడు వ్యతిరేక బ్రహ్మాన్ని మర్చిపోయి జీవుడిగా ఉంటున్నాం, జీవుణ్ణి మర్చిపోయి బ్రహ్మంగా ఉంటాడు. అలా కనుక ఎప్పుడైతే ఉన్నావో, బ్రహ్మంగా ఉన్నావో, ఇక నీకు ఈ ప్రపంచంలో ఏ వ్యవహారం కూడా నేను చెల్లింపు చేయలేదు, ఇక్కడ ఏ దుఃఖం నీకు రాదు, ఏ భయం నీకు రాదు, ఏ అలజడి నీకు రాదు, ఏ ఆందోళన నీకు రాదు, ఎవరితోటి శత్రుత్వం ఉండదు, ఎవరితోటి మిత్రత్వం ఉండదు, అంతా ఒక్కటిగా అందరినీ ఆత్మగా ఒక్కటిగా చూస్తాం. అది ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి కలిగేటువంటి స్థితి. అంటే మనస్సు వికారాలు చెందదు, మనస్సు లేదు గనక వికారాలు చెందు, మనకి మనస్సే ఉంది గనక వికారాలతోటే ఉంటాయి. అందుకనే మనస్సు అంతమైపోయినటువంటి వాడు ఆనంద స్థితిలో ఉంటాడు, అతని యొక్క ఆనందానుభవం కూడా నిరంతరము ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. తాత్కాలికమైన ఆనందం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం. అటువంటి వాడికి ఈ ప్రపంచం సంగతి ఏమిటంటే విస్మృతప్రాయ అంట. విస్మృతప్రాయ అంటే పట్టించుకోడు, అసలు స్మృతి ఉండదు, గుర్తుండదు, స్పృహ ఉండదు. మనకి ప్రపంచమే స్పృహ, పరమాత్మ స్పృహ ఎప్పుడో కలుగుతుంది, ఆయనకి మాత్రం అసలు ప్రపంచ స్పృహ ఉండదు, ఎప్పుడూ పరమాత్మ స్పృహ, ఎప్పుడు తానెవరో తన యొక్క స్పృహ మాత్రమే ఉంటుంది. కలలో
జరిగినటువంటి విషయాలు ఎలలో మనల్ని ఎట్లయితే బాధించవో ఎలలో జరిగినటువంటి విషయాలు అదిగో ఆత్మలో కూర్చున్నటువంటి ఆయన్ని కూడా ఆ బాధించవు అవి ఏమీ కూడా ఆయన్ని చెనకలేవు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మరి ప్రపంచం విస్మృతం అన్నారు కదా ఈ ప్రపంచం ఎలా విస్మృతప్రాయమో ఎలా పట్టించుకోకుండా ఉంటాడో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు 430వ శ్లోకం చూడండి లీన ధీరపి జాగర్తి అన్ని శ్లోకాలు కూడా భావం అంతా ఒక్కటే కాకపోతే ఏంటంటే అతని యొక్క వ్యవహార శైలిని చెప్పడం కోసం చెప్పారు అయితే ప్రపంచాన్ని పట్టించుకోవడం చెప్పారు కాబట్టి ప్రపంచాన్ని ఎందుకు పట్టించుకోవడం కూడా మనం ఇప్పుడే తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ దీన్ని కూడా ఎంబడే చెప్పేస్తాం ఈ బ్రహ్మభావంలో ఐక్యమైనటువంటి వాడు జాగ్రత్త అన్ని మేల్కొని ఉన్నప్పటికి కూడా అతను కూడా మళ్ళానే కళ్ళు తెరుచుకొని మేల్కొనే ఉంటాడు ఉన్నప్పటికి కూడా జాగ్రత్త ధర్మ వర్జిత ఈ జాగ్రత్త ధర్మాలన్నీ కూడా విడిచిపెడతాడు జాగ్రత్త ధర్మాలన్నీ విడిచిపెట్టి జాగ్రత్త ధర్మాలు అంటే ఈ జాగ్రత్త అవస్థలో మనం ఏమేం చేస్తుంటామో అయ్యే ధర్మాలు ఇవి ఏవి అతనికి ఉండవు ఎస్య ఎవరికి నిర్వాసనం అన్ని ఆలోచనలు కూడా ఆగిపోయి బోధ శుద్ధమైనటువంటి జ్ఞానంలో ఉంటాడో స జీవన్ముక్త ఇష్యు అటువంటి వాడే జీవన్ముక్తుడు అని అంటారు అంటే ఎవరైతే నిరంతరము కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మేలుకొని ఉన్నప్పటికీ జాగ్రత్తలో మేలుకొని ఉన్నప్పటికీ ఏమీ పట్టించుకోకుండా ఉంటాడో అదిగో అటువంటి వాడినే ఇక్కడ జీవన్ముక్తుడు అంటున్నారు నిర్వాసనం అని వెళ్ళిపోమాట చెప్పాడు అంటే లోపల ఏ కోరికలు ఉండవు వాసన అంటే కోరిక ఏ కోరికలు కూడా అతను కాబట్టి మేల్కొని ఉన్నప్పటికీ జాగ్రత్త ధర్మాలు లేనటువంటి వాడు కోరికలు లేనటువంటి వాడు శుద్ధ జ్ఞానం కలిగినటువంటి వాడు జీవన్ముక్తుడు ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చాలా తేలిగ్గా ప్రాక్టీస్ ఏం చేస్తారో చూడండి మనం ఉదయం నుంచి రాత్రి దాకా మేల్కొని ఉంటున్నాం కదా నిద్రపోయే సంకేతం అంటే వదిలేసేయండి మేల్కొని ఉన్నప్పుడు జాగ్రత్త ధర్మాలు లేనివాడు జాగ్రత్త అవస్థలో మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి వాడు ఏ కోరికలు లేనివాడు శుద్ధ జ్ఞానం కలిగినటువంటి వాడు అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో ఉన్నవాడు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో కనుకుంటే ఇంకా ఏది అక్కర్లా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మేలుకొని ఉన్నప్పటికీ నిద్రించేవాడు జీవన్ముక్తుడు మేలుకున్నప్పటికీ నిద్రించేవాడు జీవన్ముక్తుడు మనకి జాగ్రత్త అవస్థలో కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా అక్కడికిక్కడికి తిరుగుతూ ఉంటాం వస్తువులు చూస్తూ ఉంటాం ఆలోచనలు చేస్తూ ఉంటాం కొన్నింటిని సంపాదించడానికి కష్టపడుతూ ఉంటాం పనులు చేస్తూ ఉంటాం ఎవరినో ఏదో అంటూ ఉంటాం వాళ్ళు ఏదో మనల్ని అంటూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి మనకి జాగ్రత్త ధర్మాలు జాగ్రత్త అవస్థలో మనం చేసే పనులు మరైతే ఆయన జాగ్రత్త అవస్థలో నిద్రించేవాళ్ళలాగా నిద్రించేవాడంటే పడుకొని మనసు మీద పడుకొని నిద్రపోతాడని కాదు జాగ్రత్త అవస్థలో నిద్రిస్తా అంటే మన వ్యవహారాలు ఏమీ ఆయన పట్టం ఎందుకు నిద్రించేవాడన్నారంటే నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రపోయేటప్పుడు మనం ఏమైనా పనులు చేస్తామా గాఢ నిద్రపోయేటప్పుడు అటు ఇటు తిరుగుతారా ఎవరన్నా ఏదైనా ఆలోచిస్తారా ఏదైనా వస్తువులు కావాలనుకుంటారా ఏమైనా తెచ్చుకోవాలనుకుంటారా ఎవరితోటైనా పోట్లాడతారా ఎవరితోటైనా మాట్లాడతారా ఏం చేస్తారు కాబట్టి ఈ ధర్మాలు ఏమి కూడా నిద్రలో లేవు కాబట్టి ఆయన అట్లా ఉంటాడు అంటే మెలకువలో నిద్ర అని ఒకసారి చెప్పాము అంతకుముందు ఎట్లా ఉంటాడు అంటే మెలకువలో నిద్ర అంటే గాఢ నిద్రలో మనం ఎట్లుంటామో ఆయన మేలుకొని అట్టుంటాడు అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అలా కనుక ఉన్నామనంటే మనం ఆత్మానుభూతికి దగ్గరైపోతాం ఏమంటే నాకు చేత కావట్లేదండి చేత కాకపోయినా సరే మనం ప్రయత్నం కదా చేస్తామంటే చేత అవుతుంది సాధారణ పనులు సమకూరు ధరలో అన్నారు కాబట్టి ఏ ఆలోచనలు చేయకుండా సంతోషించకుండా దుఃఖించకుండా
అసలు ఈ ప్రపంచం అనేటువంటిది ఉన్నట్టుగా స్పృహ లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఈ దేహము అనేటువంటిది ఒకటి ఉన్నట్టుగా లేకుండా గాఢ నిద్రలో ఎట్లుంటామో అదిగో ఆ ప్రకారంగా ఉండాలి. గాఢ నిద్రలో ఎలా ఉంటావో అలా నువ్వు కనుక మేలుకొని ఉన్నప్పుడు కనుక ఉంటే నువ్వు జీవన్ముక్తుడి. కానీ గాఢ నిద్రలో ఉంటున్నావు కదండి అప్పుడు జీవన్ముక్తుడి కాదు. ఎందుకంటే నువ్వెవరో అప్పుడు నీకు తెలియదు. కానీ ఇప్పుడు మేలుకొని ఉన్నావు కదా నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరో నీకు తెలుసు కాబట్టి నువ్వు కాంతాన్ని సరిగ్గా నువ్వు పట్టించుకోవట్లా. ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి నువ్వు కాదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవట్లా. వాటి వ్యవహారాలను నువ్వు తలదొచ్చుకోలా. వాటితో నువ్వు తాదాత్మ్యం చెందుకోలా. కాబట్టి మేలుకొని ఉండి ఈ రకంగా ఎవరైతే ఉంటారో అదిగో అతనికే ఈ ప్రపంచ స్మృతి అనేటువంటిది లేదు. ఏదో కావాలనుకోవటం, ఏదో వద్దనుకోవటం ఇలాంటివి ఏవి కూడా అతనికి లేవు. ఎందుకంటే మనోబుద్ధులు అనేటువంటివి లేవు కదా. మరైతే అతడు ఎలా ఉంటాడండి? మేలుకొనే ఉంటాడు. నిద్రపోతూ ఉంటే ఆయనే కాదు మనం కూడా అంతే హాయిగా అట్టలే ఉంటాం. కానీ మేలుకొని ఆ స్థితిలో ఉండగలగాలి. ఇటువంటి వాడు ఎలా ఉంటాడంటే నిర్లిప్తంగా ఉదాసీనంగా ఏమి పట్టకుండా ఉదాసీనంగా. ఇక్కడ ఉదాసీనం అనేటువంటి పదం ఎట్టొచ్చిందంటే ఉత్ ఆసీన ఉదాసీన. ఉత్ అంటే ఉన్నతంగా, ఆసీన అంటే కూర్చోటం. మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుంటే, నేను ఆత్మననేటువంటి స్థితిలో కూర్చుంటే, నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో కూర్చుంటే ఇంకా అల్పమైనటువంటి ప్రాపంచ వ్యవహారాలు పడటం. మనం అక్కడ కూర్చోగా ఇవన్నీ పడతా ఉన్నాయి. అందుకని మనం ఉదాసీనం కాకుండా పోతాం. కాబట్టి మనం ఉదాసీనంగా ఉండగలగాలి. మనకి భగవద్గీతలో వాళ్ళు చెప్పారు, మహాత్ములైనటువంటి వాళ్ళు అందరు నిద్రించేటప్పుడు వాళ్ళు మేలుకుంటారు, అందరు మేలుకున్నప్పుడు వాళ్ళు నిద్రిస్తారు. ఇదిగో ఇదే అర్థం. అంటే మనం ఏ వ్యవహారాల్లో అయితే మేలుకొని ఉంటాం అంటే అన్ని చేస్తూ ఉంటాం, వాళ్ళ వ్యవహారాల్లో నిద్రిస్తారు అంటే ఆ వ్యవహారం వాళ్ళకి పట్టదు. మనం ఏ వ్యవహారంలో నిద్రిస్తాం వాళ్ళు ఆ వ్యవహారంలో మేలుకొంటాం. మనం ఆత్మలో నిద్ర, ఆత్మ అనేటువంటిది మనకు తెలియదు, ఆ వ్యవహారంలో మనం పట్టించుకోం, ఆయన అది మాత్రమే పట్టించుకోం. కనుక బ్రహ్మములో స్థిరంగా అలా ఉండిపోవాలి. అలా ఉండటానికి ప్రయత్నం చేసి 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 ఆ బ్రహ్మముతో ఉండిపోవాలి. వ్యక్తిగా ఉండకుండా బ్రహ్మముగా ఉండాలి. ఏ కోరికలు లేని, ఏ వాసనలు లేని శుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానం అతడిది. అటువంటి వాడినే ఇక్కడ జీవన్ముక్త ఇష్యతే జీవన్ముక్తుడని పిలుస్తారు అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా జీవన్ముక్తుడైనటువంటి వాడు ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. ఇంకా అతడిలో ఏ రకమైనటువంటి విషయాలు వస్తాయి అంటే ఈ సంసార చింతనలు ఆగిపోతాయి. శరీర అవయవాలు ఉన్నా కూడా ఏ భాగాలు లేనట్టుగా ఉంటాడు. చిత్తం పూర్తిగా చింతలు లేకుండా ఉంటుంది. అదిగో అలాంటి వాడే జీవన్ముక్తుడు అని ఆ లక్షణాలు మనకి తర్వాత చెప్పబోతున్నారు. రేపు చెప్తున్నారు.